ప్రపంచంలో మనకు తెలిసిన జంతువులే కాకుండా మనకి తెలియని కూడా ఎన్నో వింతైన జంతువులు బ్రతుకుతున్నాయి నాకు తెలిసి వాటిని మీరు ఒక్కసారి కూడా చూసుండరు మరి అవి ఎలా ఉంటాయో ఎక్కడ బ్రతుకుతుంటాయో ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలానే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాస్మానియన్ డెవిల్ అండ్ డివిల్ దీనికి డివిల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే దీని అరుపు నిజంగా ఒక దెయ్యంలా ఉంటుంది కాబట్టి అలానే ఇది మంచి మాంసాహారి కూడా ఒక్కసారి వాటి టీత్ని చూడండి పులులకి సింహాలకి ఉన్నట్లు ఎంత భయంకరంగా ఉన్నాయో ప్రపంచంలో బ్రతుకుతున్న మ్యామెల్స్ అన్నింటిలో కల్లా ఇది మాత్రం చాలా ప్రమాదకరమైంది దీన్ని ఒక పెట్లా పెంచుకోవాలన్నా కూడా కొంతమంది ధైర్యం చేసి పెంచుకుంటుంటే కొంతమంది మాత్రం మనకెందుకులే అని దీన్ని పెంచుకోవటానికి అంతలా భయపడిపోతున్నారు చూడటానికి ఇది క్యూట్ గా కనిపించినా కూడా దీని అసలు రూపం మాత్రం ఇంత భయంకరంగా ఉంటుంది అలానే ఇదేమి పులులు సింహాలంతా పెద్ద జంతువు కూడా కాదు ఇది కేవలం అరవై ఐదు సెంటీమీటర్ల వరకు మాత్రమే పెరిగే అతి చిన్న మ్యామెల్ అలానే ఈ మ్యామల్స్ లో ఉన్న ఇంకో విచిత్రం ఏంటంటే కంగారు వాటి పిల్లల్ని కాపాడుకునేలాగా వాటికి పౌచ్ ఉన్నట్లు ఈ మ్యామల్స్ కు కూడా వాటి పిల్లల్ని కాపాడుకోవటానికి ఒక పౌచ్ అనేది ఉంటుంది ఆ పౌచ్ లోని వాటి పిల్లల్ని ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచుతుంది ఈ క్యూట్ గా కనిపించే భయంకరమైన మ్యామెల్ అనేది ఎక్కువగా మనకి ఆస్ట్రేలియాలో కనిపిస్తుంటుంది రెడ్ లిప్డ్ బ్యాట్ ఫిష్ ప్రపంచంలో ఎన్నో చేపలు ఎవల్యూషన్ అవుతూ చివరికి మనకి అవి ఇంత వింతగా కనిపిస్తున్నాయి వాటిలో ఈ రెడ్ లిప్డ్ బ్యాట్ ఫిష్ కూడా ఒకటి ఇది చాలా చాలా వింతైన చేపనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక్కసారి దాని ఫేస్ ని చూస్తే నిజంగా ఎవరో కావాలని దాని మూతికి లిప్స్టిక్ వేశారు అన్నట్లే మనకి ఈ చేప అనేది కనిపిస్తుంది దానికి ఉన్న రెడ్ లిప్సే ఈ చేపకి మెయిన్ అట్రాక్షన్ అనే చెప్పుకోవాలి ఈ చేపను చూస్తే కళ్ళు తిప్పకుండా దాని వైపే అలానే క్యూరియాసిటీ చూడాలనేలా అనిపించేస్తుంది ఇంకా ఈ చేప ఇలా రెడ్ లిప్ తో ఉండటమే కాకుండా ఒక కూడా ఉండటంతో అందుకే దీనికి రెడ్ లిప్డ్ బ్యాట్ ఫిష్ అని పేరు వచ్చేసింది విచిత్రం ఏంటంటే ఈ చేప ఈ సముద్రాల్లో వాటి ఫిన్స్ సహాయంతో ఈ విధంగా నడవగలుగుతుంది కూడా ఇంకా ఇది చాలా చిన్న చేప కూడా ఇది కేవలం సిక్స్టీన్ ఇంచెస్ వరకు మాత్రమే పెరుగుతుంది ఇంత వింతగా పుట్టిన ఈ చేప అనేది పెరుగు మరియు పసిఫిక్ మహాసముద్రాల అడుగు భాగాన మాత్రమే అనిపిస్తుంటుంది అలానే ఈ చేపను చూడగానే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి పాకు ఫిష్ చాలా మందికి పిరానా ఫిష్ గురించి తెలుసు అది ఎంత మాంసాహారో అని దాని ముందు ఏదైనా మీటిని కనుక పెట్టామంటే చివరికది ఇలా ఎముకలు మాత్రమే మిగిలేలా అంత స్పీడ్గా అంత దారుణంగా తినేస్తుంది అందుకే ఈ చేప మీద కొన్ని వందల సినిమాలు కూడా ఈ హాలీవుడ్ డైరెక్టర్ లో తీసేశారు ఇది అంత భయంకరమైన చేప కానీ మనం మాట్లాడుకునేది ఈ పిరానా చాప్ గురించి కాదు పాకు అనే ఫిష్ గురించి దీన్ని చూస్తుంటే ఇది కూడా ఒక పెద్ద పిరానా చాపే అన్నట్లు మనకి కనిపిస్తుంది కానీ నిజానికి పిరానా చేప వేరు ఈ పాకు ఫిష్ వేరు కాకపోతే ఈ రెండు చూడటానికి మనకి అచ్చం ఒకేలా ఉన్నట్లు కనిపిస్తుంటాయి అయితే పిరానా చేపలు మంచి మాంసాహారులు కానీ ఈ పాకు ఫిష్ మాత్రం అంత మాంసాహారి కాదు ఇది చిన్న చేపలని ఇన్సెక్ట్స్ ని క్రస్టేషియన్స్ ని అలానే ప్లాంట్స్ ని నట్స్ ని ఇంకా ఫ్రూట్స్ ని కూడా తింటూ బ్రతుకుతుంటుంది విచిత్రం ఏంటంటే ఈ చేపకి మనుషులకి పళ్ళున్నట్లు ఈ చేపకు కూడా సేమ్ అలానే ఉంటాయి ఈ పళ్ళ సహాయంతోనే ఇలాంటి గట్టి పదార్థాలను కూడా ఇంత ఈజీగా తినేయగలుగుతుంది ఇంత వింతగా ఉన్న ఈ చేప అనేది సౌత్ అమెరికాలో మనకి ఎక్కువగా కనిపిస్తుంటుంది ట్విస్ట్ ఏంటంటే ఈ చేప కొంచెం ఫ్రెండ్లీ చేప అవటంతో ఈ చేపను కూడా ఒక పెట్ ఫిష్ లాగా చాలా మంది పెంచుకుంటూ ఉంటారు పికాక్ స్పైడర్ ఈ పికాక్ స్పైడర్ జీవితం ఎంత దారుణంగా ఉంటుందంటే ఇక్కడ మీకు బ్రౌన్ కలర్ లో కనిపిస్తున్నది ఫీమేల్ పికాక్ స్పైడర్ అలానే రంగురంగులుగా కనిపిస్తున్నది మేల్ పికాక్ స్పైడర్ అయితే ఈ రెండింటిలో పెద్ద విలన్ వచ్చేసి ఈ ఫీమేల్ పికాక్ స్పైడరే అదెలా అంటే వీటి మీటింగ్ టైంలో లో ఈ ఆడదాన్ని ఇంప్రెస్ చేయటానికి మగది ఇంతలా వాటి ముందు డ్యాన్స్ వేస్తూ ఎలాగైనా దాని మెప్పు పొందేలా ఉండటానికి బాగా ట్రై చేస్తుంటాయి ఆ టైంలో ఈ ఆడదానికి ఈ మగ స్పైడర్ డాన్స్ నచ్చితే దాంతో జత కడుతుంది ఒకవేళ ఏదైనా తేడా కొట్టిందంటే ఈ మగది వేసే డాన్స్ పొరపాటున ఈ ఫీమేల్ స్పైడర్ కి నచ్చలేదంటే అప్పుడు వెంటనే ఆ మగ స్పైడర్ ని పట్టుకుని వాటి బ్రెయిన్ లోకి విషాన్ని పంపి ఇంత దారుణంగా చంపేస్తుంది ఇక్కడ ఉన్న ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ ఈ ఆడదానికి ఆ మగ స్పైడర్ డాన్స్ నచ్చినా కూడా దాంతో మేటింగ్ అయిన వెంటనే ఆ మగదాన్ని కూడా ఇంత దారుణంగా చంపేస్తుంది ఎందుకు ఇలా చేస్తుందంటే అవి పెట్టే ఎగ్స్ కోసం వాటికి న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా అవసరం అవుతాయి అందుకే ఈ మగదాన్ని ఇంత నమ్మించి మోసం చేసి చివరికి దాన్ని ఇంత దారుణంగా చంపి తినేస్తుంది నిజానికి ఇది చాలా చిన్న స్పైడర్ ఒక్కసారి మన గోరు మీద అది ఎంత సైజులో ఉందో చూడండి ఈ స్పైడర్స్ అనేవి అంత చిన్నవి ఇలాంటి వింతైన స్పైడర్స్ అనేవి మనకి ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తుంటాయి జబీర్ స్టోర్ అమెరికాలో చాలా పక్షులు బ్రతుకుతుంటాయి వాటిలో బాల్డీగర్స్ వల్చర్స్ ఇంకా చాలానే ఉంటాయి అలానే వాటిలో ఈ జబీర్ స్టోర్ కు కూడా ఒకటి ఇది చాలా వింతైన పక్షి ఎందుకంటే దాని బాడీ మొత్తం పూర్తిగా వైట్ కలర్ లో ఉంటూ దాని మెడభాగం నుంచి పూర్తిగా నలుపు రంగులో ఈ విధంగా ఉంటుంది ఇంకా ఆ రెండింటి మధ్య ఒక రెడ్ కలర్ లో ఒక స్ట్రిప్ లాగా కూడా ఉంటుంది ఇది నాలుగు నుంచి ఐదు అడుగుల పొడవు పెరుగుతూ ఇంకా వాటి రెక్కలు విప్పితే అది ఏకంగా పన్నెండు అడుగుల పొడవతో మనకి ఇంత పెద్ద పక్షిలాగా కనిపిస్తుంది ఇది మనుషులకి ప్రమాదం కలిగించేంత భయంకరమైన పక్షి ఏమీ కాదు ఇది చిన్నపాటి మ్యామల్స్ ఇన్సెక్ట్స్ ని ఇంకా చేపలను కూడా తింటూ బ్రతుకుతుంటుంది ఆక్సోలోట్స్ చాలా అందంగా అద్భుతంగా కనిపించే క్రియేచర్ ఇది దూరం నుంచి చూస్తే నిజంగా ఇది ఒక టాయ్ లాగా కూడా మనకి కనిపిస్తుంటుంది దీన్ని చూసి చాలా మంది ఇది చేపను లేక ఇది ఒక లిజార్డ్ అని అనుకుంటారు కానీ ఇది రెండు కాదు ఇది యాన్స్ అందుకే ఇంత అందంగా ఇలా స్మైలీ ఫేస్ తో కనబడుతున్న ఈ యాంఫీబియా ని చాలా మంది ఒక లాగా కూడా పెంచుకుంటూ ఉంటారు అయితే వీటిలో ఉన్న ఒక భయంకరమైన నిజం ఏంటంటే వీటికి ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా లాగా పెంచుకునే వాళ్ళు వీటికి తగినంత ఆహారం పెట్టకపోతే అవి వాటితోటి ని కూడా దారుణంగా చంపి తినేస్తుంటాయి మామూలుగా ఇవి ఇన్సెక్ట్స్ ని వార్మ్స్ ని అలానే చిన్న చేపలను కూడా తింటూ బ్రతుకుతుంటాయి ఇంకా వీటికి బాడీలో ఏ పార్ట్ డ్యామేజ్ అయినా కూడా ఆ భాగాలను మళ్ళీ రీజనరేట్ చేసుకునే సూపర్ పవర్ వీటికుంటుంది ఈ వింతైన క్రియేచర్స్ అనేవి మనకు ఎక్కువగా మెక్సికోలో కనిపిస్తుంటాయి కిన్ కజౌ మామూలుగా అందరూ ఏదైనా జంతువుని పెట్లో పెంచుకోవాలనుకుంటే డాగ్స్నో క్యాట్స్నో లేదా ఇలాంటి పక్షులను పెంచుకుంటూ ఉంటారు కానీ ఈ ఫారిన్ కంట్రీస్లో ఉండే వాళ్ళు మాత్రం వింత వింత యానిమల్స్ని ఒక పెంపుడు జంతువులా పెంచుకుంటూ ఉంటారు వాటిలో ఈ కింగ్ కజవ్ మ్యామెల్ కూడా ఒకటి నిజానికి ఇది చేసే అల్లర్ కూడా అలానే ఉంటుంది అందుకే ఈ పెట్లవర్స్ కి ఇది అంతలా నచ్చేస్తుంది మామూలుగా ఈ మ్యామిల్స్ అనేవి మెక్సికో అండ్ సౌత్ అమెరికాలో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి ముఖ్యంగా ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో దీనికి ఉన్న పొడవాటి తోకతో ఇది చాలా సాహసాలు కూడా చేస్తూ ఉంటుంది దీని తోకని ఇంకో ఎక్స్ట్రా చేయలాగా ఈ ఎక్కేటప్పుడు వాటి కొమ్మల్ని దీని తోకతో పట్టుకుంటూ సపోర్ట్ చేసుకుంటుంది ఒక్కోసారి దీని తోకని సపోర్ట్ గా ఉంచి తలకిందులుగా కూడా వేలాడుతూ ఉంటుంది ఈ మేమల్కి దీని టైల్ అనేది అంత సపోర్ట్ చేస్తుంది అలాని దీనికి నాలుగు కూడా చాలా పెద్దది చూడటానికి ఇది చిన్న మ్యామల్ గా ఉంటుంది కానీ దీని టంగు మాత్రం ఇంత పెద్దదిగా ఉంటుంది ఇంత క్యూట్ గా కనిపించే ఈ మ్యామల్స్ తినే ఫుడ్ వచ్చేసి ఇవి ఎక్కువగా ఫ్రూట్స్ ని చాలా ఇష్టంగా తింటుంటాయి అలానే ఇన్సెక్ట్స్ ని ఇంకా పక్షి గుడ్లను కూడా తింటూ బ్రతుకుతుంటాయి సి వారం న్యూజిలాండ్ సముద్రపు అడుగు భాగానికి ఇద్దరు స్కూబా డైవర్స్ వెళ్ళగా వాళ్ళకి అనుకోకుండా ఇరవై ఆరు అడుగులు పొడవున్న ఇంత పెద్ద మాన్స్టర్ అనేది కనిపించింది దీన్ని చూసి వాళ్ళు ముందుగా చాలా భయపడ్డారు అసలు ఇదేంటో కూడా వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు తర్వాత వాళ్ళ కెమెరాతో దీన్ని రికార్డ్ చేసి దీని గురించి తెలుసుకోగా వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇది ఈ సముద్రంలో బ్రతికే అతి పెద్ద సీ వార్మ్ అని తెలుసుకున్నారు మామూలుగా వార్మ్స్ అనేవి చిన్నవిగా ఉంటాయి కానీ ఈ సముద్ర లో బ్రతికే వార్మ్స్ ఇంత పెద్దవిగా ఉంటాయా అని చాలా ఆశ్చర్యపోయారు ఈ సి వార్మ్ చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి